నరసన్నపేటలో నవ్య చౌకి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి నవ్య ఆత్మకి శాంతి కలగాలి మహిళలు భారీగా ర్యాలీ నిర్వహించారు ఈ రోజు నవ్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ధైర్యం చెప్పాను గోవింద్ మృతదేహాన్ని మార్చిరికి తరలించే వరకు అక్కడే ఉన్నాను పోలీసులతో చర్చించి నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోమని కోరగా తప్పకుండా తీసుకుంటానని బాధితులకు అండగా ఉంటామని ఎస్ఐ హామీ ఇచ్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి అడగ్గా ల్యాబ్ కి పంపించామని రావడానికి 10 రోజులు పడుతుందని చెప్పారు ఇలాంటి వారికి చట్టపరమైన శిక్షలే కాకుండా సమాజం సహాయ నిరాకరణ కూడా చేయవాల్సిన అవసరం ఉందని నా భావన అక్కడి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది వాళ్ళ కుటుంబ సభ్యుల ఏడుపులు చూస్తుంటే మనసున్న వారి ఎవరికైనా కళ్ళు చెమర్చక మానవో అందంతో మా చెల్లి దగ్గర విపరీతమైన గోల్ పెట్టుకుని పిల్లకి సంపేసింది కనుక తిరిగి బేల్ మీద వచ్చి బయట మాకు ఏట్ అవదు ఈ కోర్టు కదా మత కోర్టు మన కోర్టు మన కోర్టు తిప్పుకొని మేము బయట హ్యాపీ తిప్పు చచ్చింది అదే చచ్చి చేయడం అవుతుందండి అన్నప్పుడు మా బ్రహ్మద్దులు వీళ్ళందరూ ఎంతమంది ఉండి కూడా ఎవరు వాళ్ళకి ఏడ్ చేయలేదు అని చెల్లి దగ్గర గోల్డ్ మనీ ఏడ్చాడు ఏడ్చి నేను ఈ బాత్ అని అన్నాడు అని పిల్లలు 5 గంటలకి బయలుదేరిపోయి ఇంటికి పిల్లడు ఏడు చూస్తే తట్టుకోలేపోయాను రతనే అతను బయట కేసు